హే గైస్ వాట్సాప్. సో ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. చాలామంది స్టూడెంట్స్కి ఒక కన్ఫ్యూజన్ ఉంది, అస్ ఫర్ హనా చదువుకోవాలా లేకపోతే ఈసీసీ చదువుకోవాలా లేకపోతే ఈసీసీ వర్షన్ ఎప్పుడు దాకా ఉంటుంది, సో ఈసీసీ వర్షన్ ఉంటుందా ఎస్ ఫర్ హనా వర్షన్ ఉంటుందా అనేది చాలామందికి సో ఒక రకమైన డౌట్ అనేది స్టూడెంట్స్లో ఉంది. సో ఈ డౌట్స్ నేను క్లియర్ చేయడానికి ఈ వీడియోని సో మీ ముందుంచాను. సో మీరు కనుక నా వీడియోస్ని నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్లో నేను సో వాట్ ఈస్ ద కట్ ఆఫ్ డేట్ ఫర్ ఈసీసీ వర్షన్స్, అంటే ఈసీసీ వర్షన్ అనేది ఓల్డ్ వర్షన్, ఎస్ఏపి ఎస్ ఫోర్ హనా అనేది లేటెస్ట్ వర్షన్. సో నవ్వే డేస్ ఏంటంటే ఈసీసీ వర్షన్లో కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు జాయిన్ అవుతున్నారు, అలాగే ఎస్ ఫోర్ హనా కూడా నేర్చుకుంటున్నారు. కానీ ఏ వర్షన్ బెస్ట్ అనే దాని గురించి మనం మాట్లాడినట్లయితే సో ఈసీసీ వర్షన్ అనేది ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఎస్ ఫోర్ హనాలోకి మనం మైగ్రేట్ అయినట్లయితే మనకి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో అలా కాకుండా డైరెక్ట్గా ఎస్ ఫోర్ హనా కాన్సెప్ట్ని మనం నేర్చుకున్నట్లయితే సో మీకు చెప్పే ట్రైనర్ అనేవాడు దాన్ని బట్టి డిపెండెన్సీ ఉంది. సో ఎందుకంటే సో ఎస్ ఫోర్ హనా అనేది చాలా అడ్వాన్స్గా ఉంటుంది, చదివేటప్పుడు చాలా టెర్మినాలజీ కానివ్వండి, హై స్టాండర్డ్స్ కానివ్వండి. అండ్ సో మనం సో ఇప్పుడు ఒక కాన్ఫిగరేషన్ గురించి మనం చేస్తుండగానే అది దానికి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మనం చదువుకోవాలి వస్తుంది అనమాట. కాబట్టి లింకేజ్ ఉండదు, ఆ లింకేజ్ లేకపోవడం మూలంగా సో ఈ కోర్స్ అనేది ఎస్ ఫోర్ హనా డైరెక్ట్గా ఎన్రోల్ అయితే కష్టమవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసీసీతో పాటు ఎస్ ఫోర్ హనా కూడా మనం నేర్పిస్తున్నాం. కాబట్టి మీరు సో ఎస్ ఫోర్ హనాలోకి ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే ఇమీడియట్గా సో ఇక్కడ ఇవ్వబడిన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే సో మీకు సీట్ ఎలకేట్ అనేది చేయబడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఈసీసీ వర్షన్ అనేది ఎప్పుడు దాకా ఉంటుంది అంటే ఎస్ఏపి వాడు అఫీషియల్గా నోటిఫై చేస్తాడు, 2027 వరకు ఈసీసీ వర్షన్ ఉంటుంది, అప్పుడు దాకా సపోర్ట్ చేస్తాడంట. సో ఆ తర్వాత ఈసీసీ వర్షన్ అనేది ఉండదు, సో అంటే ఎస్ ఫోర్ హనా వర్షనే ఉంటుంది. కాబట్టి సో 2030 వరకు ఏంటంటే సో కస్టమర్కి ఏంటంటే కొంచెం వెసులుబాటు ఇచ్చాడు, సో కస్టమర్స్ అనేవాడికి సపోర్ట్ ఇవ్వదు 2027 దాకా, సపోర్టే ఉంటుంది ఎస్ఏపి వాడు. ఆ తర్వాత 2027 తర్వాత కస్టమర్ బర్డెన్ మీద ఉంటుంది, కస్టమర్ రిస్క్ అది. కాబట్టి ఎస్ఏపి వాడు సో 2027 వరకే ఇస్తాడు, 2030 అనేది కస్టమర్ రిస్క్ మీద అది నడుస్తుంది. అలాగే సమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే సో ఈసీసీ వర్షన్ అనేది 2035 వరకు కూడా ఉంటుంది. సో ఎందుకంటే ఇది కంపెనీస్ అంత త్వరగా మైగ్రేట్ అవ్వలేదు, టైం పడుతుంది అని అంటున్నారు. ఎస్ ఫోర్ హనా అనేది ఇప్పుడు వచ్చిన వర్షనేమి కాదు, ఎస్ ఫోర్ హనా అనేది 2015 నుంచే ఉంది. సో 2015 నుంచే ఎస్ ఫోర్ హనా సింపుల్ ఫైనాన్స్ అని, ఆ తర్వాత ఎస్ ఫోర్ హనా ఫైనాన్స్ అని, సెంట్రల్ ఫైనాన్స్ అని ఇలా పేర్లు మార్చుకుంటా వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మనం సో ఈసీసీ వర్షన్ అనేది 2027 వరకే ఉంటుంది. కాబట్టి కంపెనీస్ అన్నీ కూడా ఇమీడియట్గా ఈసీసీ వర్షన్ నుంచి ఎస్ ఫోర్ హనాలోకి మైగ్రేట్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ అన్ని కూడా అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అనేవి రానున్న రోజుల్లో ఉంటాయి. కాబట్టి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈసీసీతో పాటు ఎస్ ఫోర్ హనా ఫుల్గా కోర్స్ నేర్చుకున్నట్లయితే మీరు ఈసీసీ జాబ్స్కి వెళ్ళొచ్చు, అలాగే ఎస్ ఫోర్ హనా జాబ్స్ కూడా వెళ్ళడానికి మీకు వీలవుతుంది. కాబట్టి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే సో ఎస్ ఫోర్ హనా అనేది అఫీషియల్గా డిక్లేర్ చేసిన డేట్ ఏంటంటే 2040 వరకు ఎస్ ఫోర్ హనా ఉంటుందని చెప్తున్నారు, బట్ ఆ తర్వాత ఏముంటుంది అన్నది ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి సో ఈ వీడియోని కనుక మీరు నచ్చినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈస్ చాను ఎస్కే సైనింగ్ ఆఫ్.